హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ టెన్ నైంటీకి అందరికీ స్వాగతం మొత్తానికి మూడు రోజులైతే మనం ఎటువంటి వీడియోలు చేయలేదు సో ఫ్యామిలీతో కలిసి పండగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాను రిలేటివ్స్ కూడా ఉండడం వల్ల సో మళ్ళీ యథావిధిగా డ్యూటీలోకి అయితే జాయిన్ అయిపోయాను సో ఆల్రెడీ నేను సాటర్డే చూసుకున్నట్లయితే రివాల్వర్ అన్బాక్స్ అయితే చేశాను ఇది రివాల్వర్ సో ఇక్కడైతే ఉంది సో ఈ రివాల్వర్ అన్బాక్స్ చేశాను చాలా మంది అయితే చాలా బాగా ఆదరించారు ఇంకో రెండు గన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా అన్బాక్స్ చేస్తానని చెప్పాను వన్ ల్యాక్ అయితే చేద్దాం అనుకున్నా వన్ ల్యాక్ కూడా దాటిపోయింది వ్యూస్ వచ్చేసరికి ఆ రెండు గన్స్ ఎక్కడే ఉన్నాయి సో వైట్ నోట్ నేను ఈ సండే లోపు అన్బాక్స్ చేసి అయితే పోస్ట్ చేస్తాను ఈలోపు మనకి కొన్ని అన్బాక్స్లు కూడా ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో అయితే వస్తాయి అన్నమాట మొబైల్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్ వీటికి సంబంధించిన అన్బాక్స్ అయితే మన ఛానల్లోనే ఉంటే ఉంటాయి ఇక అలాగే ఈరోజు నేను మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యాహ్నం అనేక దగ్గర దగ్గర ఈవినింగ్ అయితే అయిపోయింది ఆ టైంకి వచ్చేసరికి రియల్మీ నైన్ ఐ మొబైల్ ఫోన్ అన్బాక్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను యాక్చువల్గా బాక్స్ మన దగ్గర రావడమే లేట్గా వచ్చింది అనమాట దానికి రీజన్ ఏంటంటే పండగ పండగ వల్ల డెలివరీ లేట్ అయిపోయింది సో అందువల్ల అన్బాక్సింగ్ అనేది అందరితో కంపేర్ చేసి చూసినట్టయితే దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ లేట్గా పెట్టినట్టున్నాను సో వన్కి మాకు ఎంతవరకు అయిపోయి లైవ్కి రావాలి వీడియో బట్సరికి నేను ఫోర్కు ఫోర్ థర్టీకి పెట్టినట్టున్నాను సో ఒకేలా ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడబోయినా నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను అక్కడ చూసి కొంచెం బూస్ట్ పెంచండి ఆ వీడియోకి సో ఈరోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వై వన్ ఎస్ టీవీ సిరీస్ని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా త్వరలో సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నారు వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చి ఇందులో మనకి థర్టీ టూ ఇంచెస్ అలాగే ఫార్టీ త్రీ ఇంచెస్ రెండు వేరియంట్స్ అయితే ఉండబోతుంది అంటే రెండు సైజుల్లో అయితే ఈ టీవీస్ రాబోతున్నట్టు తెలుస్తుంది హెచ్డి టెన్ ప్లస్ సపోర్ట్ అయితే ఉంటుంది ట్వంటీ వాట్ స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటాయంట ఇవి వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి ఆల్రెడీ వీళ్ళు వై వన్ వై వన్నేగా వన్ ప్లస్ వై వన్ సిరీస్లో వీళ్ళు సేమ్ ఇలాగే థర్టీ టూ ఇంచెస్ అండ్ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీస్ని లాంచ్ చేస్తున్నట్టున్నారు ఫిఫ్టీ ఫైవ్ కూడా లాంచ్ చేస్తున్నట్టున్నారు సో ఎందుకంటే ఇప్పుడు ఎస్ యాడ్ చేసి మళ్ళీ అయితే తీసుకొస్తున్నారు మరి వీటిలో ఏమైనా ప్రత్యేకత ఉంటుందేమో చూద్దాం అంటే స్పెసిఫికేషన్స్ అయితే అంత ప్రత్యేకతగా అయితే ఏం కనిపించట్లేదు సో చూద్దాం మరి టీవీస్ లాంచ్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏమైనా స్పెషల్ గా ఉన్నాయో ముందు తీసుకొచ్చిన వై వన్తో కంపేర్ చేస్తే అనేది ఇక అలాగే వన్ ప్లస్కి సంబంధించిన మూడు మొబైల్స్ డేట్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట ఎప్పుడు ఎప్పుడు లాంచ్ అనేది అందులో ఒకసారి మనకి నాట్ సిఇ టూ ఇండియాలో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది అని చెప్పి అయితే తెలుస్తుంది మరొకసారికి నాట్ ట్వంటీ ఇది యూరోప్ లో లాంచ్ అవుతుందంట ఫిబ్రవరి నెలలోనే ఇంకా మార్చిలో లో కనుక చూస్తే వన్ ప్లస్ టెన్ ప్రో గ్లోబల్ గా లాంచ్ అయితే చేయబోతున్నారు సో వన్ ప్లస్ టెన్ ప్రో ఆల్రెడీ వీళ్ళు చూసినట్టయితే చైనాలో లాంచ్ చేస్తారు సో మార్చ్ నెలలో గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నారు అప్పుడే మన ఇండియా కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది ఏప్రిల్ నెలలో వీళ్ళు ఆండ్రాయిడ్ ట్వెల్వ్ రోల్ అవుట్ అయితే చేస్తారని చెప్పి తెలుస్తుంది యూనిఫైడ్ వాయిస్ తో అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు ఇప్పుడు చూస్తే మనకి ఆక్సిజన్ ఓఎస్ ఉందో ఈ ఆక్సిజన్ వోయస్ కలర్ వాయిస్ మిక్స్ చేసి వీళ్ళు కొత్త ని అయితే తీసుకురాబోతున్నారు సో ఈ వోయస్ అయితే అప్పుడు రోల్ అవుట్ అవుతుందని తెలుస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఈ నెల ట్వంటీ సిక్స్త్ వీళ్ళు గ్లోబల్ ఈ రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ ఆల్రెడీ వీటిని వచ్చేసరికి చైనాలో లాస్ట్ మంత్ లాంచ్ చేశారు సో మన ఇండియాలోకి వచ్చేసరికి ట్వంటీ ఏమైనా అనౌన్స్ చేస్తారా ఇంకా కొంచెం లేట్ తీసుకుంటారు చూడాలి మొత్తం వీళ్ళు గ్లోబల్ గా అయితే అనౌన్స్ చేయబోతున్నారు ట్వంటీ సిక్స్త్న అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన ఈ రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ లో చూస్తే మనకి మిడియట్ ప్రాసర్ ఉందన్నమాట ఒక దాంట్లో ఎయిట్ టెన్ ప్రాసర్ ఉంటే ఇంకో దాంట్లో నైన్ ట్వంటీ ప్రాసర్తో వెళ్తే తీసుకొచ్చారు ఇప్పుడు వీటిని గ్లోబల్గా చూసుకున్నట్టయితే క్వాల్ కామ్ తో తీసుకొస్తారని చెప్పేసి ప్రీవియస్గా మనకి లీక్స్ అయితే ఉన్నాయి మరి ఏ తో తీసుకొస్తారు చూడాలి ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ నైన్ ఐ ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే రియల్మీ లాంచ్ చేసింది ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని మీకు డీటెయిల్స్ కావాలి అంటే సో అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది కదా సో ఆ వీడియో అయితే చూడండి కార్డ్స్లో వదిలేస్తాను అక్కడ మీరు మీకు డీటెయిల్స్ తెలుస్తాయి ఇక్కడ వస్తే నేను ప్రైస్ వాటి గురించి మాట్లాడతాను సో ప్రైస్ ఇందులో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ప్రైస్ వస్తేకి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెడితే మొదటిసారి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అలాగే ఇరవై ఐదో తారీఖు నుంచి రియల్మీ డాట్ కామ్ నుంచి సేల్కి అలాగే కొన్ని ఆఫ్లైన్ స్టోర్లో కూడా ఇరవై ఐదో తారీఖు నుంచే సేల్కి తీసుకొస్తారని తెలుస్తుంది యాక్చువల్గా వీళ్ళు పెట్టిన ప్రైజ్కి కనుక చూసినట్లయితే ఇక్కడ వీళ్ళే కాంపిటేటర్ అయిపోతున్నారు అంటే వేళ్ళ దగ్గర అదే ప్రైజ్కి ఇంకా మంచి మొబైల్స్ ఉన్నాయి మరి ఈ ప్రైజ్కి వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు తెచ్చారు మరి నాకైతే అర్థం కాలేదు ఏదేమైనప్పటికీ ఈ ఇయర్ మోడల్ తీసుకోవాలి రియల్మీ నుంచి అనుకుంటే ఒక లుక్ ఏడమే తప్తే లేకపోతే ఈ ప్రైజ్ కానీ మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ వేల దగ్గర నుంచి ఉన్నాయి నన్నడితే రియల్మీ ఎయిట్ ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట ఇది కాకుండా రియల్మీ ఎయిట్ ఐ ఉంది సో అది కూడా ఇప్పుడు పద్నాలుగు వేలు ఉన్నట్టుంది సో దానికి దీనికి ఏంటంటే చేంజ్ చేసి మీకు అందులో మీడియాటెక్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో ఒకసారి మీకు కాల్కామ్ ప్రాసెస్ ఉంటుంది అలాగే అందులో మీకు వన్ ట్వంటీ హర్డ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది ఇందులో నైన్టీ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది అలాగే కొన్ని ప్లస్లు ఒక మైనస్లో అయితే కలుపుకొని వీళ్ళు రియల్మీ నైన్ ఐకి రియల్మీ నైన్ ఎయిట్ ఐకి డిఫరెన్స్ చూపించుకుంటే తీసుకొచ్చారు పదహారు వేల రూపాయలు అక్కడ చాలా ఎక్కువ దానికి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీకి మీకు పద్నాలుగు వేల రూపాయలు ఉంది ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ అది పదమూడు వేలు తీసుకొచ్చి బాగుండి అనిపించింది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మిక్సిడ్ రియాలిటీ హెడ్ సెట్స్ తీసి రాబోతుందని చెప్పి ఇప్పుడు నుంచి మనం టెక్ లో అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా ఇప్పుడు లూమ్బర్గ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మిక్సిడ్ రియాలిటీ యాపిల్ నుంచి వచ్చేది కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇయర్ ఎండింగ్ నాటికి గానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎర్లీగా కానీ ఈ మిక్స్డ్ రియాలిటీ ఇయర్ ఫోన్స్ అయితే యాపిల్ అయితే తీసురాబోతుంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు వీళ్ళు చెప్పారంటే లేట్ అయినట్టే ఈ మధ్య మనకి చాలా లీక్స్ అయితే వీళ్ళే అయితే అందించుకుంటూ వస్తున్నారు వీళ్ళు ప్రైస్ దగ్గర కూడా కొంచెం అటు ఇటుగా పడుతున్నారంట స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ పెట్టాలని చెప్పి యాపిల్ అయితే చూస్తున్నట్ట రెండు వేల డాలర్స్ అయితే పెట్టాలని చెప్పి యాపిల్ భావిస్తుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే దగ్గర దగ్గర లక్ష యాభై వేలు అయిపోతున్నట్టుంది లక్ష నలభై ఎనిమిది నుంచి లక్ష యాభై వేలు అంటే అది మన ఇండియాకి వస్తే వీళ్ళు డాలర్ హండ్రెడ్ రూపీస్ని చెప్పి తీసుకొస్తారు కాబట్టి ఒకవేళ తీసుకొస్తే సో దాన్ని దగ్గర దగ్గర రెండు లక్షలకైతే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది ఇక అలాగే మనకి యాపిల్ ఈ ఇయర్ తీసుకురాబోయే ఎస్సీ మోడల్ ఏదైతే ఉందో దీని వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ టూ పేరు మీద కాకుండా ఎస్సీ ప్లస్ ఫైవ్ పేరు మీద అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటనే దాని మీద ఇంకా మనకి టైం అయితే బయటి రాలేదు అిఫీయల్గా అయితే ఇప్పటివరకు యాపిల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అయితే బయటకు పాస్ అవ్వలేదు కాకపోతే మనకి రోమర్స్ అండ్ లీక్స్ అయితే ఇలాగే వస్తూనే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కొత్త లీక్ ప్రకారం కనుక చూసినట్లయితే దీన్ని మనం ఎస్సీ ప్లస్ ఫైవ్ జీ అనేవి అయితే పిలవాల్సి ఉంటుందని తెలుస్తుంది మరి చూడాలి ఎప్పుడు లాంచ్ చేస్తారో ఎంత ప్రైస్లో తీసుకొస్తారో ప్రీవియస్గా ఉన్న లీక్స్ ప్రకారం వీళ్ళు చూసినట్లయితే పెద్ద మార్పు అయితే ఏమీ చేయట్లేదు ఇందులో జస్ట్ మనకి ఇంత ముందు తీసుకొచ్చిన మోడల్లోనే మనకి ఫైవ్ జీని యాడ్ చేసి కొత్త తో తీసుకొస్తున్నారు అంతే డిఫరెన్స్ డిజైన్ పరంగా మీకు ఎటువంటి డిజైన్ అంటే మార్పు అయితే ఇందులో మీకు చూడడానికి అయితే కనబడదు లో మార్పు కనిపిస్తుంది వేవత్సమైన మార్పు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ ప్లస్ ఈ మొబైల్ సంబంధించిన రాండర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి దీంతో పాటు మనకి శాంసంగ్ ట్యాబ్ ఎస్ ఎయిట్ సీరీస్ సంబంధించిన స్పెసిఫేషన్స్ బయటకు వచ్చినాయి యాక్చువల్గా ఈ స్పెసిఫికేషన్ ఆల్రెడీ మొత్తం లీక్ అయిపోయినాయి మళ్ళీ కొత్త కొత్తగా వీలైతే చిన్న చిన్న పాయింట్లు మళ్ళీ రివీల్ చేసుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా ఈసారి తీసుకురాబోయే ఎస్ ట్వంటీ టూ లో మనకి ఎక్సినోస్ డబల్ టూ డబల్ జీరో ప్రాసర్ అయితే చూడడానికి ఉంటుంది ఈ ప్రాసర్ ఫోర్ నానోమీటర్ మీరు బిల్డ్ అయిన ప్రాసర్ అనమాట ఈ ప్రాసర్ లో మనకి ప్రత్యేకించి ఈసారి చూసేది ఏంటంటే ఏమిటి జీపీ అయితే చూస్తాం వాళ్ళ ఆర్కిటెక్చర్తో అయితే ఈ జీపీ అయితే రాబోతుంది ఏమిటి అయితే తెలిసిందే కదా గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉంటారు సో ఈసారి మనకి ఈ మొబైల్స్ లో గేమ్ ప్రాధాన్యతతో పాటు మనకి వీడియోలో కూడా అంటే కెమెరాలో కూడా మంచి ప్రాధాన్యత ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రాసెసర్ మనకి ఫోర్ కే టూ ఫార్టీ ఫ్రేమ్స్ కి అలాగే ఎయిట్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ కి సపోర్ట్ అయితే చేస్తుందంట అంటే ఈ మొబైల్స్ లో కూడా మనం సారీ ఎయిట్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ లో చూసే అవకాశం అయితే ఉండొచ్చు ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీ వేరియంట్ మొబైల్ అతి త్వరలో మనకి తీసుకున్న సంగతి తెలిసిందే కదా ఇప్పుడు ఈ మొబైల్ ఛార్జింగ్ కెపాసిటీ మనకి త్రీ సి సర్టిఫికేషన్ లోటింది ఇక్కడ చూస్తే మనకి ఫిఫ్టీన్ వాట్ ఫార్ చార్జర్ సపోర్ట్ అయితే మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో ఇంకా వీళ్ళు ఫిఫ్టీన్ వాట్ ను పట్టుకొని ఇంకా ఎంతకాలం ఎలా ఆడారో తెలియదు సో రీసెంట్ డేస్ లో చూస్తే సిరీస్ లో ట్వంటీ ఫైవ్ వాట్ ఫాజింగ్ అయితే తీసుకొస్తున్నారు కాకపోతే ఏ సీస్ లో చూస్తే వీళ్ళు ఎందుకు డౌన్ గ్రేడ్ లోనే తీసుకొస్తారట చార్జింగ్ సపోర్ట్ కనుక చూసినట్టయితే ఎందుకంటే ఆఫ్లైన్ టార్గెట్ కాబట్టి వీళ్ళు అక్కడ ఆఫ్లైన్ లో దీన్ని పెద్దగా పట్టించుకోరని చెప్పి శాంసంగ్ భావిస్తూ ఉంటుందేమో సో ఆఫ్లైన్ మార్కెట్ని కూడా చిన్న చూపు చూడకుండా పై నుంచి ఏ సిరీస్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ ఇలాంటి విషయాల్లో తీసుకొస్తే మంచిది లేకపోతే అటు సైడ్ మనకి ఒప్పో అండ్ వివో వెళ్ళి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి వన్ ప్లస్ నుంచి నైన్ ఆర్టీ రీసెంట్ గా మన ఇండియాలో లాంచ్ చేశారు కదా సో ఈ మొబైల్ కి ఇప్పుడు ఫస్ట్ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి కెమెరాలోని కొన్ని బక్స్ ఉంటే వాటిని అయితే ఫిక్స్ అయితే చేశారంట అలాగే వన్ ప్లస్ నైన్ ఆర్టీతో పాటు వీళ్ళు వన్ ప్లస్ బస్ జీ టూ టీ డబ్బులు ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు కదా వీటి ప్రైస్ వస్తే నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు వీటిని ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్ అండ్ లో అలాగే వన్ ప్లస్ అఫీషియల్ లో వీటిని అయితే ఈ రోజు సేల్ కి తీసుకొచ్చారు సో మీరు ఎవరైనా వన్ ప్లస్ మీద ఇంట్రెస్టింగ్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు ఇక అలాగే మనకి వన్ ప్లస్ సిక్స్ ఇయీస్ సిక్స్ అండ్ సిక్స్టీ వీటిని వస్తరికి వీళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో అయితే లాంచ్ చేశారు కదా వీటికి ఇప్పుడు వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది డిస్కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట అంటే వీళ్ళు త్రీ ఇయర్స్ వీళ్ళు అప్డేట్ అయితే ప్రామిస్ చేసినట్టుగా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది వీటికి వస్తే ఆండ్రాయిడ్ లెవెన్ అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశారు ఇక ఆండ్రాయిడ్ టువల్ కూడా వీటికి రాదని చెప్పైతే తెలుస్తుంది ఇక సెక్యూరిటీ అప్డేట్స్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే కంప్లీట్ అయితే డిస్కంటిన్యూ చేశారు వీటిని వచ్చేసరికి సరికి వీళ్ళ సపోర్ట్ అనేది ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటోలా ఈ రోజు మన ఇండియాలో మోటో జీ సెవెంటీ టాబ్లెట్ ని లాంచ్ చేసింది ఎల్టీ వేరియం ఒకటే మన ఇండియాలో లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ టాబ్లెట్ డిస్ప్లే సైజ్ లెవెన్ ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట ఫోర్ హండ్రెడ్ నిట్స్ వరకు డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి సిక్స్టీ ఫోర్ జీబీ ఉంటుంది ర్యామ్ ఫోర్ జీబీ ఉంటుంది ప్రాసెసర్ మిరటెక్ ఎలియో జీ నైన్టీ టీ ఈ ప్రోసర్ అయితే ఉంటుంది అనమాట ఇంకా రెండు సైడ్ కెమెరా చూస్తే మనకి థర్టీన్ మెగాపిక్సల్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఎయిట్ పిక్సల్ ఉంటుంది ఆండ్రాయిడ్ లెవెన్ తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది బ్యాటరీ చూసుకుంటే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ రోజు ఈ ట్యాబ్లెట్ ని మన ఇండియాలో మోస్ట్ పెట్రోల్ అయితే లాంచ్ చేసింది దీని ప్రైస్ చూస్తే వీళ్ళు ఇరవై ఒక వేయ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టారు ఇరవై రెండో తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్ అయితే తీసు అనమాట ఇక్కడ ఐసీఐసీ కార్డు మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కాకపోతే అప్ టు మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఈ ట్యాబ్లెట్ ప్రైజ్ వచ్చేసరికి మీకు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు ప్రైస్ అయితే పడుతుంది అనమాట ఆ ప్రైస్కి ట్యాబ్లెట్ తీసుకోవచ్చా అంటే యాక్చువల్గా మనకి అక్కడ చూసుకున్నట్టయితే మంచి టాబ్లెట్ కావాలంటే ఏమీ లేవు ఇంకా ఆ సిచ్యువేషన్లో తీసుకోవాలి కానీ మామూలుగా ఉంటే బిలో ట్వంటీ థౌజండ్లో తీసుకొస్తారనుకున్నాను ఈ ట్యాబ్లెట్ని అయినప్పటికీ చూస్తే మనకి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అయ్యింది సో చూద్దాం మనకి శాంసంగ్ వచ్చేసరికి ఎల్లుండే ట్యాబ్లెట్ని అయితే లాంచ్ అయిపోతుంది సో ఆ ట్యాబ్లెట్ కూడా ప్రైస్ వాళ్ళు ఎంత పెడతారు ఏంటో చూసి దాని ప్రకారం దీన్ని తీసుకోవచ్చలేదు అనేది అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ థర్టీన్ సిరీస్ మొబైల్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో అంటే ఐఫోన్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో మ్యాక్స్ మినీ సో ఈ మొబైల్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వీళ్ళకి ఇది కొంచెం చేదు వార్త అని చెప్పొచ్చు కొంచెం ఏంటి చాలా పెద్ద చేదు వార్త ఒక విధంగా చెప్పాలంటే యాపిల్ వీళ్ళు మోసం చేసింది అనుకోవాలేమో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇందులోసరికి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఏదైతే ఉందో ఆప్షన్ అనేది మనకి అసలు కనిపించట్లేదంట ఏదైనా మొబైల్స్లో నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఎందుకు ఉపయోగపడుతూ ఉంటుందంటే ఎవరితోనైనా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు సో చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్స్ అంటే ఆ నాయిస్ అనేది అవతల వాళ్ళకి వినపడకుండా ఉంటుంది అన్నమాట దానివల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది దీనికోసం మనకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అనేది ఈ రోజున ఆ పది పన్నెండు వేల రూపాయల మొబైల్లో కూడా అయితే ఇస్తున్నారు అలాంటిది లక్ష రూపాయలు దాటిని ఈ మొబైల్లో అయితే ఈ యాక్సెసిబిలిటీలో ఈ ఫీచర్ అయితే కనబట్లేదు సో దీని గురించి వీళ్ళు ట్విట్టర్లో నైన్టీ ఫైవ్ మ్యాక్ ఉంటుంది కదా వాళ్ళని అయితే అడిగారంట ఏంటి మరి ఇందులో ఇది విజిబుల్ అవ్వట్లేదు సో కనిపించట్లేదు ఈ ఫీచర్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఐఫోన్ థర్టీన్ సిరీస్లో ఈ ఫీచర్ అయితే లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది దీని ప్రకారం చూస్తే ఎవరైతే ఐఫోన్ థర్టీన్ సిరీస్ మొబైల్స్ వాడుతున్నారు కాల్స్ మాట్లాడేటప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ అయితే లేనట్టుగా చూస్తుంది యాక్చువల్గా గా తీసుకొచ్చింది అంటే ఐఫోన్ ట్వల్వ్ సిరీస్ వరకు వీళ్ళు అన్ని మొబైల్స్లో ఉంటే వీళ్ళు నాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే ఇచ్చారు మరి దీంట్లో రిమూవ్ చేశారంటే వీళ్ళు ఏదో ఒకటి తీసేస్తూ ఉంటారు కదా వీళ్ళకి అలవాటు అయిపోయింది సో అదే థియరీలో వీళ్ళు ఈసారి నాయిస్ క్యాన్సలేషన్ తీసేసినట్టు తీసేసినట్టున్నారు ఏం చేస్తుందో యాపిల్ మరి వీళ్ళకి ఏమైనా అర్థం అవుతుందో లేదో కూడా అయితే అర్థం కావట్లేదు సో మీరు ఎవరైనా థర్టీన్ సిరీస్ వాడుతుంటే ఒకసారి మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి అక్కడ ఆడియో విజువల్ అని ఉంటుంది ఆప్షన్ అందులోకి వెళ్తే మీకు ఫోన్ నాయిస్ క్యాన్సలేషన్ అని చెప్పి కనిపించాలి ఒకవేళ అది మీకు కనిపించలేదంటే లేనట్టే అనుకుంటా అర్థం ఒకవేళ కనిపించింది అనుకోండి కొంతమంది బొక్స్ ఉంది అనుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్